కానీ చివరికి ఆయన అన్నాడు భారత రాజ్యాంగాన్ని అమలు చేయండి చాలు ఆయన అన్నమాట నేను ఒకప్పుడు దీన్ని వ్యతిరేకించిన కానీ వాళ్ళ రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్తున్నాను ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాను అన్నాడు చివరి ఆయన అవును చివరి రోజులలో జరిగింది ఎందుకంటే నా ఇంటి రోజు అన్నాడు రాజ్యాంగాన్ని చూపిస్తూ దీన్ని అమలు చేస్తే చాలు దీన్ని అమలు చేయండి సరిపోతాను చాలా బహుశా అనుభవం ద్వారా వచ్చినాయి జీవితానుభవం అనుభవం చాలా చూసి జీవితాన్ని మామూలు జీవితంగా చివరికి అంబేద్కర్ పూలే ఇది ఈ దేశానికి ఇదే సరిపోతుంది అనే దాంట్లో అంబేద్కర్ మీద ఒక పాట రాసింది కదా అవును అంబేద్కర్ మీద పూల మీద కూడా రాసి రాసింది పాటలు రాసింది దానివల్ల రాసింది చివరికి అంటే మీరు కలిసింది ఇప్పుడు చివరి నిన్న మన ఈ మధ్య ఏమన్నా కలిసిందా గద్దరన్నని ఈ మధ్య కలవలేదు అదే ఆ పుస్తకం సందర్భంగానే కలిసిన ఇక అదే లాస్ట్ కలవలేదు ఇంకా మళ్ళీ కలవలేదు అన్న అన్న గద్దరన్న గుర్తు చేస్తూ ఇంకొక చరణ్ మీద అదే గద్దరన్న గద్దరన్న యాదిలో ఒక పాట రాసుకోవాలి నేను యాక్చువల్లీ అది రాసుకునే పనిలోనే ఉన్నా పాట కోసమే బతుకునిచ్చిన గాయకునివన్నో మా గద్దారన్న అడవి తల్లిని చూసినవు తూటాలకు ఎదురు నిలిచినవు సావునే నువ్వు గెలిచినవు సావునే నువ్వు గెలిసినవు ఆ సూర్యచంద్రులు ఉన్న వరకు నీ పాటకు సావు లేదన్నో మా గద్దారన్నా మా గుండెలల్లో పాటవై కడదాకా మాతోనే ఉంటావు గద్దరన్నా మాయన్నా నీకు పేద బీదలా జోహారులు పాటతోటే కడదాకా బతుకునంత నడిపినవు పాటతోటే కడదాకా బతుకునంత గడిపినవు కోట్ల మంది గుండెలల్లో గట్టుకొని నిలిసినవు కోట్ల మంది గుండెలల్లో గట్టుకొని నిలిసినవు నీ ప్రాణాలను పాట కోసం అంకితమిచ్చినవు కడదాకా నీ పాటను మోసుకపోతామో మా గద్దరన్నా మా యుద్ధమన్నా గద్దరన్నా నువ్వే ఒక యుద్ధమన్నా